మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక విడాకుల మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇష్యూపై ఓ క్లారిటీ వచ్చేసింది. నిహారిక తన భర్తతో విడిపోవడం నిజమేనని అధికారిక సమాచారం వచ్చేయడమే కాదు, వీరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. నిహారిక మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు, నాగబాబుకు ఒక్కానొక్క కూతురు. చైతన్య జొన్నలగడ్డ విషయానికి వస్తే మాజీ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. వీరిద్దరూ ఏప్రిల్ 1న విడాకులు కోరుతూ కుక్కట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. నిహారిక చైతన్య జొన్నలగడ్డకు జూన్ 5న కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే కోర్టులో విడాకులకు దరఖాస్తులు చేసుకున్నాక 6 నెలల గడువు ఇస్తుంది. ఆలోపు కలిసి ఉండాలనుకుంటే ఆ విడాకుల పిటిషన్ కొట్టేస్తుంది. కానీ నిహారిక చైతన్య విషయంలో కోర్టు ఈ నిబంధనలు పాటించలేదన్నట్టు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తున్నారు. 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న నిహారిక అప్పటి నుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే అనూహ్యంగా వీరిద్దరు డివోర్స్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో నెట్టింట రచ్చ చేసిన రూమర్స్ నిజమయ్యాయి. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ కుక్కట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకుంది నిహారిక. 1955 హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ ఇరువురు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.